ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందరిని తన మాయలో పడేసుకుంటుంది అక్షర. ఇంట్లో ఎవరికి అర్థం కావడం లేదు, నీకు అర్థం కావట్లేదు. గోరింటకు తెచ్చాను మేడం. ఎందుకు? చేతికి పెట్టుకుంటే మంచిది మేడం. మీకు అలవాటు లేదనుకోండి, కానీ ఎప్పుడో చిన్నప్పుడు మీ అమ్మగారు పెట్టుంటారు, చాలా మంచిది. గోరింటాకు పెట్టుకు, గొబ్బెమ్మలు పెట్టు. ఇలాంటివన్నీ నా దగ్గర వర్కౌట్ కావను. నువ్వు ఏ సోది చెప్పినా విని తలాడించేవాళ్ళుంటారు చూడు, వాళ్ళ దగ్గర చూపించుకో. నన్ను కూడా నీ ట్రాప్లోకి లాగాలని ట్రై చేయకు. ఇందులో ట్రాప్ ఏముంది మేడం? మంచి కోసమే కదా చెప్తున్నా. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే అనో పెట్టుకుంటే బాగుండేది. అను ట్రాప్ లో పడలేదు, ఆనందంగా ఉంది. మంచి ఛాన్స్ మిస్ అయింది. గోరింటాకు పెట్టావా? లేదు కదా. అందుకే అప్పుడప్పుడు నాలాంటి పెద్దలు చెప్పే మాటలు వినాలి అంటారు. ఇలాంటివన్నీ అక్షరాకి పడవు. ఎందుకు మేడం? అక్షర మేడం అది చెయ్యరు ఇది చెయ్యరు అని ఆవిడని ఒక విలన్ని చేస్తారు. ఆవిడకి ఒక మనసుంది, సరదాలు సంతోషాలు ఉంటాయి. చెప్పేవాళ్ళు లేక ఇలా ఉన్నారంతే. చూడండి, ఇప్పుడు చెప్పాను కదా, ఈరోజు కాకపోయినా రేపైనా పెట్టుకుంటారు. ఏంటి పెట్టుకునేది నీ మొహం? అక్షర గురించి నాకు తెలుసా నీకు తెలుసా? గోరింటాకు పెట్టుకోదు పెట్టుకోదు పెట్టుకోదు. గోరింటాకు పెట్టుకో, గొబ్బెమ్మలు పెట్టు. ఇలాంటివన్నీ నా దగ్గర వర్కౌట్ కావను. నువ్వు ఏ సోది చెప్పినా విని తలాడించే వాళ్ళుంటారు చూడు, వాళ్ళ దగ్గర చూపించుకో. నన్ను కూడా నీ ట్రాప్లోకి లాగాలని ట్రై చేయకు. ఒక సరదా లేదు సంతోషం లేదు, ఆడపుట్టకు పుట్టి గోరింటాకు మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అంటుందంటే ఈవిడ గురించి ఏమనుకోవాలో, అసలు ఎలా మార్చాలో ఏమీ అర్థం కావడం లేదు. అను అను, నిన్నే సార్. అను, ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఏదో మామూలుగా. మామూలుగా కనిపించట్లేదు, డల్ గా కనిపిస్తున్నావు. నీ గురించి నాకు తెలీదా అను? దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి నీ మూడ్ చెప్పేయొచ్చాను. పొద్దున్నుంచి అంతా హుషారుగా ఉండి సడన్ గా డల్ అయ్యావంటే ఏదో జరిగింది. ఏం జరగలేదు సార్. ఆషాఢ మాసం కదా, ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవాలి. అందుకని గోరింటాకు నూరి అక్షర మేడం దగ్గరికి తీసుకెళ్ళా. ఇలాంటివే నాకిష్టం ఉండవు అని చిరాకు పడి పంపించేశారు. అంతేనా? అదేంటి సార్ అంతేనా అని అంత సింపుల్ గా అనేశారు? అంతే. నువ్వు గోరింటాకు తీసుకెళ్ళగానే
పెట్టు అని చెయ్యి చాపి గోరింటాకు పెట్టించుకుని పండిన చేతుల్ని చూసి మురిసిపోతే అప్పుడు ఆశ్చర్యపోవాలి. చిరాకు పడిందని ఫీల్ కావడం ఏంటను? కొంతమంది అంతే అను, వాళ్ళు మారరు. ఇప్పుడు నీళ్లున్నాయి, ఎండలో పెడితే ఆవిరిగా మారిపోతాయి. అదే రాయిని పెడితే చెక్కు చెదరదు, అలాగే ఉంటుంది కదా. కొంతమంది ఇంతే, వాళ్ళ జీవితకాలం ముగిసిపోవాలే తప్ప వాళ్ళు మారరు. వాళ్ళకి నేను అన్న స్వార్థం తప్ప మన అన్న ఆలోచన ఉండదు. అను, వాళ్ళు ఏమన్నా పట్టించుకోవడం అనవసరం, వదిలేయను సరేనా? గుడ్ ఈవినింగ్ అను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్ బంగారు తల్లి. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏంటి విశేషాలు, గబగబా చెప్పు. స్కూల్లో ఏం జరిగింది అంటే పొద్దున్న నుంచి జరిగినవన్నీ చెప్పాలి. ఇప్పుడు మొదలు పెడితే రాత్రి అవుతుంది, చెప్పమంటారా? అమ్మయ్యా, ఇప్పుడు నవ్వావు అంటే ఇంతసేపు ఏడుస్తోందా? ఆల్మోస్ట్ అంతే. ఈ గోరింటాకు ఎవ్వరూ పెట్టుకోవడం లేదట, అందుకోసం ఏడుస్తుంది. ఊరుకోండి సార్, అదే లేదులే శృతి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అవుతాలే కానీ గోరింటాకేంటి? ఆషాఢ మాసం కదా, ఆడపిల్లలు పెట్టుకోవాలి. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చాక నీకు పెడతాను. ముందే ఫ్రెష్ అవ్వటం ఎందుకు? ఎలాగో గోరింటాక్ పెట్టుకున్నాక వాష్ చేసుకోవాలి కదా. ముందు పెట్టే, తర్వాత ఒకేసారి ఫ్రెష్ అవుతా. మరేం తినవా? తినిపించడానికి నువ్వున్నావు కదా. మన ప్రశ్నలన్నిటికీ సమాధానం రెడీగా ఉంటుంది, కానీ గోరింటాకు పెట్టడమే బెటర్. సరే రా. ఆషాఢమంటే ఎండాకాలం ముగిసి అప్పుడే వర్షాలు మొదలవుతాయి. అంటే రైనీ సీజన్. రైనీ సీజన్ కి ఆషాఢ మాసంకి ఏంటి లింకు? అది ఎండాకాలం అంతా వేడిగా ఉంటుంది కదా, బాడీ కూడా వేడిగా ఉంటుంది. వర్షాలు పడగానే ఒక్కసారిగా కూల్ అయిపోతుంది, అప్పుడు బాడీ డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంది. ఈ గోరింటాకు దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అవునా, ఇంత కథ ఉందా ఇందులో? అయితే నాకు కూడా పెట్టవా? ఇందాక పాతకాలం మనిషివి వద్దు అని వెళ్ళిపోయావు. అంటే ఏదో బాడీని బ్యాలెన్స్ చేస్తుందంటున్నావు కదా, అందుకే పెట్టమంటున్నాను.